ఇప్పుడు ఇప్పటిదాకా ఇక్కడ వీరంగం ఎత్తిన శాసనసభ్యుని సంతకం అధ్యక్ష తమరు పంపిస్తా, తమరు కస్టడీలో పెట్టండి. ఈ శాసనసభ్యుని సంతకం ఈయనదే, వేరే వాళ్ళది కాదు. ఇప్పటిదాకా సొక్కాలు దించుకొని సస్పెండ్ కాబడ శాసనసభ్యుల వారి సంతకం ఇది. ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో మండలాల వారీగా, ఇక మర్రిగూడెం 12,492, 12,492 ఇళ్లకు కనెక్షన్ ఇచ్చిండ్రు. ఇట్లా ఎన్ని అయితే ఇండ్లు ఉన్నాయో మండలాల వారిగా అన్ని ఇండ్లకు కనెక్షన్ ఇచ్చారని నేను సంతకం పెట్టాను అధ్యక్ష. మరి ఇదే అబద్ధమా? ఇంతకుముందు ఆయన మాట్లాడింది ఏది అసత్యం, ఏది ఫ్యాక్టు? మాకు నోరు ఉంది కదా అని, మేము అరవగలుగుతాం కదా అని, ఇష్టం వచ్చిన ధరిస్తే ఇదేంది అధ్యక్ష? ఇది నేను ఒక్కటే మాట్లాడుతుంది, దయచేసి వీళ్ళ పరిపాలన ఉన్న ఏ ప్రభుత్వం కానీ ఒక స్కీమ్ అమలు చేస్తే గ్రామాలకు పోయి గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన ప్రభుత్వాలు ఉంటాయా అధ్యక్ష? గ్రామ పంచాయతీల తీర్మానం చేసిన ప్రభుత్వాలు చూపెడతారా? చరిత్రలో ఉన్నాయా? మనం విన్నామా? మరి మాకెంత ధైర్యం ఉండాలి? ఒకవేళ స్కీమ్ తప్పుడుదైతే మేము అడుగుతామా? ఏ సర్పంచ్ అయినా ఇస్తారా? కాలుమొక్కిన ఇస్తారా అధ్యక్ష? ఇక ఊరో లాయనింది అంటారు, నువ్వు 100 ఇళ్ళకి రాకనే పైన వెళ్ళ సంతకం పెట్టాలని పొట్టుబడి కొడతారు. రాకుండా ఉంటే 100% వచ్చి ఉండాలా? మాకు లేరా అధ్యక్ష? మాకు 100 మంది ఉన్నది ఎమ్మెల్యే మా వాళ్ళు ఊకుంటారు, మా ప్రాణం తీరు దయాకరం చంపరు. ఎక్కడైనా లేకపోతే ఊకుంటారా? డెఫినెట్గా ఒక విషయం ఉంది అధ్యక్ష, గతంలో పీడబ్ల్యూఎస్ స్కీములు జరిగినాయి, ఒక బహిరీతనని మేము చెప్తలేము. ఇలా 37,000 పైచీలు ట్యాంక్స్ ఉంటే అలా 19,000 మేము కట్టినవి ఉన్నాయి, 18,000 పాతవి ఉన్నాయి, 17,800 పాతవి ఉన్నాయి, కడమై 19,000 చిల్లర ఈ ప్రభుత్వం కట్టింది. మొత్తం 37,000 ట్యాంకులు ఉన్నాయి. కొంత పైప్ లైన్ పాతది ఉంది, 30% 20% ఎంతో ఉంది. మేము ఏం చెప్పినామంటే దుబారా అవుతుంది కాబట్టి, అది మంచిది కూడా కాదు కాబట్టి, ఆడిట్ అబ్జెక్షన్ కూడా వస్తుంది కాబట్టి, ఆ పైప్ లైన్ కొంత ఏరియాకి డమ్మి చేయండి, మిగతాదాన్ని కొత్తది వేయండి అని చెప్పినాం. అక్కడనో ఇక్కడో జనం ఏంటంటే మాకు కూడా కొత్తది ఎత్తే మంచి కూడా కాదని అభిప్రాయాలు కొంత అడుగుతుంటారు అధ్యక్ష. డిమాండ్ ఉంటుంది, ఎమ్మెల్యేలు నడుతున్నాను, ఎమ్మెల్యేలు అడిగిండ్రు దయచేసి అట్లా కాదు, మంచిది కాదు, దుబారా అవుతుంది, మళ్ళీ అది ఉంటే చూద్దాం కానీ నడవనీయండి స్కీమ్ అని చెప్పినాం, నడుస్తాం. 100% ఆయన ఏదైతే అసత్యం అని చెప్పినారో ఆయన అసత్యం మాట్లాడి. డబ్బు 50,000 కోట్లు ఖర్చు, 50,000 కోట్లు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష, దాన్ని 40,000 కోట్లు ఖర్చు అయింది. కానీ ఇప్పటిదాకా ఆయన ఖర్చు 41,000 కోట్లు చిల్లర ఎంత అయింది, ఇంకో 3,000, 2,000 కోట్లకు ఇంకా పిలుస్తూ ఉన్నారు టెండర్. లాస్ట్ ఆ టెండర్లు కూడా స్కీమ్ కావాలి అధ్యక్ష, వనపర్తి ఉంది సపోజ్ మంత్రి గారిది, అది రామన్పాడ మీద పెట్టినారు. రామన్పాడ శాశ్వతం కాదు, ఇప్పటికే దూరాలు అక్కడ తనలాడ కుదిరాడు ఉంది, సపరేట్ దాన్ని శ్రీశైలం పెట్టమని నేనే చెప్పినాను అక్కడికి వెళ్ళినప్పుడు, మార్చి పిలుస్తూ ఉన్నారు ఇప్పుడు. అటు ఒక 3-4 ఉన్నాయి, ఏదో కొంచెం నాన్ పెరీనియల్ సోర్స్ మీద పెట్టినారో వాటిని పెరీనియల్ సోర్స్ మీద పెట్టమని చెప్తే వాటిని ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఇంకోటి అధ్యక్ష, ఇంత పెద్ద స్కీమ్లో ఇంత ఫూల్ ప్రూఫ్గా ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత గొప్పగా జరిగినటువంటి స్కీము, మిషన్ భగీరథ, మిషన్ భగీరథ అని మేము నిలబడే ఎమ్మెల్యేలు అందరం మేము ఊరగ కొట్టాం అధ్యక్ష సెలక్షన్లో. దబన ఇళ్ళలో నిలబోకపోయి ఉంటే, 10 ఇంటికి నల్లా రాకపోయి ఉంటే మాకు ఓటేస్తారా అధ్యక్ష? ఎవరైనా నమ్ముతారా మమ్మల్ని? వీళ్ళు ఇదే మాట్లాడింది, ఫస్ట్ మిషన్ భగీరథ వద్దే వద్దన్నారు, అవసరమే లేదన్నారు, మళ్ళీ మేము ఇక్కడ వాదన చేస్తే నోరు మూసినారు. చిత్తూరు ఒక్క జిల్లాకు 8,000 కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి మంజూరు చేస్తే మీరెట్లా నోరు మూసినట్టు అప్పుడు బంద్ చేసినారు. అడగోలు జమాబంది మాట్లాడేది సార్ ప్రతి సందర్భంలో కూడా, ఒక అర్థం లేదు, తాత్పర్యం లేదు. ఇది తమకు పంపిస్తారు అధ్యక్ష, తమరి దగ్గర పెట్టండి. మరి ఆయన ఏం యాక్షన్ తీసుకుంటారో మీరే తీసుకోవాలి. ఇంత దుర్మార్గంగా, ఇంత ఘోరాతి ఘోరంగా మొత్తం సభను తప్పు పట్టే వ్యక్తులు ఈ సభలో ఉండొచ్చునా? మరి మనం తీసవతల వారిద్దామా? దయచేసి ఆలోచన చేయాలి. ఎక్కడో ఒకడ ఈ సురుకు తలగాలి అధ్యక్ష, లేకపోతే కలవది. శాసనసభలు కూడా ఇది అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక, ప్రజల సమస్యలు చర్చించే వేదిక కానీ ఆక్రోశాలు వెలిగక్క వేదిక కాదు, అడ్డం పొడు వెడబడతాడు వీరంగాలు వేసే వేదిక కాదు, ఇది కాకూడదు. లాస్ట్ టైం కూడా గవర్నర్ గారి మీద ఇష్టం వచ్చిన మైకులు ఇసిరేస్తే వీళ్ళన్ననే బహిష్కరించినాం ఇదే శాసనసభ నుంచి. ఇది ఎక్కడో కొంచెం దెబ్బ కొట్టకపోతే కుదరదు అధ్యక్ష, ఈ అరాచకం మంచిది కాదు. ఏమక్కరే ఉన్నది?
ఈ సంతకం అబద్ధమా, ఇలా చెప్పింది ఏది అబద్ధం, మరి ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ ఏది అసత్యం, దయచేసి తేలాలి ఈ అంశం. తమరు కూడా దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. మా హక్కులు కాపాడాలని తమను వేడుకుంటా ఉన్న అధ్యక్షుని. ఆయన ఒక్క అధ్యక్ష ఎవరిని వాడితే వాళ్ళని మినిస్టర్లను కోపానికి వచ్చాడు నువ్వు అంటాడు. ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడితే ఎవరు పడితే వాళ్ళు 10 మందిని తిట్టిండి ఆయన, మినిస్టర్లను తిట్టండి ఇష్టం. ఇదేం కథ అధ్యక్ష ఇది? ఇప్పుడుగా భౌతికమైన బలమైన కూడా మరి మేము లేస్తే నశయాన్ని కూడా రాడు కదా, నశం కూడా రాడు మిగిలాడు కదా, అది ఉంటుందా అట్లా ఉంటుందా శాసనసభలో? ఆ పని చేస్తారా, చేయొచ్చునా?